అందరికీ నమస్కారం అండి. శ్రీ వారాహీదేవి మూలమంత్రము ఇప్పుడైతే తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహీదేవియే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలిం వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిని నమః, రుందే రుందిని నమః, జంబే జంబిని నమః, మోహే మోహిని నమః, స్తంభే స్తంభిని నమః. సర్వ దుష్ట ప్రదుష్టానం సర్వేషాం సర్వ వాక్ సిద్ధ చక్షుర్ ముఖగతి జిహ్వా స్తంభనం కురు కురు, శీఘ్రం వశ్యం కురు కురు. ఐం గ్లౌం టహ 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 హుం హస్త్రాయ ఫట్ స్వాహ. ఇది శ్రీ వారాహీదేవి మూలమంత్రం. వారాహి అమ్మవారి యొక్క ఈ మూలమంత్రాన్ని ప్రతిరోజు కూడా 3 సార్లు లేక 21 సార్లు లేదా 180 సార్లు ఇలా 48 రోజుల పాటు నిత్యము కూడా ఎవరైతే ఒక నియమంగా పెట్టుకుని జపిస్తారో వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలు, జాతక దోషాలు, కాలసర్ప దోషాలు అన్నీ కూడా శీఘ్రంగా తొలగిపోతాయి. మీరు ఈ మూలమంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదు అంటే రాత్రి 8 గంటలు దాటిన తర్వాత కానీ పఠించాలి. ముందుగా మీరు దీపారాధన చేసుకుని ఆ తర్వాత వారాహి అమ్మవారిని మీ యథాశక్తి కొలది పూజించి అమ్మవారికి బెల్లం పానకం, దానిమ్మ పండు గింజల్ని కానీ పులిహోర లాంటి ఏవైనా నైవేద్యాలు సమర్పించి ఈ మూలమంత్రాన్ని మీరు భక్తి శ్రద్ధలతో యథాశక్తి కొలది పఠించాలి. మీకున్నటువంటి సమస్య తీవ్రతను బట్టి 3 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు కానీ పఠించండి. ఇలా చేయడం వల్ల మనకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి.